ధనవంతుడు అనగానే అందరికీ ఎక్కువ శాతం బిల్ గేట్స్ గుర్తొస్తాడు. అటువంటి బిల్ గేట్స్ స్థాపించిన మైక్రోసాఫ్ట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ ఇతను. క్రికెట్ను నేర్చుకుని ఫేమస్ క్రికెటర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. క్రికెట్ను సరదా కోసం, టైంపాస్ కోసం వాడేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక క్రికెట్ వల్ల నాయకత్వపు లక్షణాలను మరియు టీంను ఎలా ముందుకు సాగించాలో తెలుసుకున్న వ్యక్తి సత్యనదెల. అస్సలు తెలుగువారు ఏమీ సాధించలేరు అనుకునే సమయంలో ఈ వీడియో చూడటం వల్ల మరింత సాధించవచ్చు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. సత్యనాదెల్ల పూర్తి పేరు సత్యనారాయణ నాదెల్ల. ఇతను 1967 ఆగస్టు 19న హైదరాబాదులో జన్మించాడు. ఇతని తండ్రి బుక్కాపురం నాదెల్ల మరియు తల్లి ప్రభావతి యుగంధర్. నాదెల్ల యుగంధర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. అసలు వీరి నేటివ్ ప్లేస్ వచ్చి అనంతపురం జిల్లాలోని ఎల్లనూరు మండలంలోని బుక్కాపురం. కానీ నాదెల్ల యుగంధర్ ఐఏఎస్కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్కు మార్చాడు. సత్య తన ప్రాథమిక విద్యనంతా హైదరాబాద్లోని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశాడు. ప్రతి మనిషికి ఒక ఇష్టం ఉంటుంది, అలాగే ఇతనికి కూడా ఓ ఇష్టం ఉండేది, అదే క్రికెట్ ఆడటం. స్కూల్లోని తోటి విద్యార్థులతో సత్య క్రికెట్ ఆడేవాడు. తన క్రికెట్ జట్టులో తాను బృందంతో సమన్వయంగా ఆడేవాడు. నాయకత్వపు లక్షణాలు నేర్చుకున్నాడు. తర్వాత 1988న కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత యుఎస్లోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో ఎంఎస్ కంప్యూటర్ పూర్తి చేశాడు. తర్వాత చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో తను ఎంబీఏ పూర్తి చేశాడు. ఎంబీఏ పూర్తి చేసిన అనంతరం తను పలు హోదాల్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశాడు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డాడు. సత్యనాదెల్ల గారు తాను హైదరాబాద్లో చదివేటప్పుడు అనుపమ అనే తన క్లాస్మేట్తో బాగా పరిచయం ఉండేది. అయితే ఈమెను తాను 1992 వివాహం చేసుకున్నాడు. వీరికి మొత్తం 3 పిల్లలు. వారు జైన్ నాదెల్ల, దివ్య నాదెల్ల, తారనాదెల్ల. ఫ్యామిలీ మొత్తం అమెరికాలోని వాషింగ్టన్లో స్థిరపడ్డారు. కొంతకాలం పాటు తాను సన్ మైక్రోసిస్టంలో పనిచేసిన తర్వాత అదే సంవత్సరంలో మైక్రోసాఫ్ట్లోకి అడుగుపెట్టాడు. మైక్రోసాఫ్ట్కి సీఈఓ కాకముందు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రూప్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాడు. వ్యాపార సేవల విభాగంలో కీలక పాత్ర పోషించి 5 ఏళ్లలోనే 9,000 కోట్ల ఉన్న మైక్రోసాఫ్ట్ వ్యాపారాన్ని 31,000 కోట్లుగా మార్చాడు. సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడైన బిల్ గేట్స్ టెక్నాలజీ అడ్వైజర్గా ఉన్న సమయం అది. సంస్థ ఉత్పత్తులు టెక్నాలజీల రూపకల్పనకు వ్యవహరించటం బిల్ గేట్స్ పని. ఒకవైపు విండోస్ ఆఫీస్ వ్యాపార విభాగాలు క్షీణిస్తుండడం, మరోవైపు డివైజ్లు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సరికొత్త రంగాల్లోకి మైక్రోసాఫ్ట్ నడిపిస్తున్న ఘనత సత్యనాదెల్లదే. మైక్రోసాఫ్ట్ సంస్థ కొత్త మార్పుల్లోకి లోనవుతున్న తరుణంలో సంస్థను ముందుంచి నడిపించటంలో సత్యని మించి వేరొకరు లేరంటూ బిల్ గేట్స్ ప్రశంసించాడు. కంపెనీకి 2వ సీఈఓగా స్టీవ్ బామర్ 14 ఏళ్లు వ్యవహరించాడు. విండోస్ ఆఫీస్ క్షీణిస్తుండటంతో ఇప్పుడు ఎవరిని సీఈఓగా ఉంచితే బాగుంటుందని బిల్ గేట్స్ ఆలోచిస్తున్నప్పుడు సత్యనాదెల్ల అయితే బాగుంటుంది, నాయకత్వపు లక్షణాలు, సంస్థను అభివృద్ధి పరిచే సామర్థ్యం ఉందని గుర్తించి 4 ఫిబ్రవరి 2014న సత్యనాదెల్లను మైక్రోసాఫ్ట్ 3వ సీఈఓగా నియమించారు. మైక్రోసాఫ్ట్కి సీఈఓ అయిన తర్వాత తాను సంస్థ దిశను మార్చేశాడు. మైక్రోసాఫ్ట్ను తాను యాపిల్, సేల్స్ ఫోర్స్, ఐబీఎం, డ్రాప్ బాక్స్ వంటి పెద్ద కంపెనీలకు పోటీ ఇచ్చేలాగా మార్చాడు. ఈక్విలర్ ప్రకారం సత్యనాదెల్ల గారు హయ్యెస్ట్ పేడ్ సీఈఓగా 200వ స్థానంలో ఉన్నారు. 2019 సంవత్సరంలో ప్రముఖ మ్యాగజైన్ అటువంటి ఫార్చ్యూన్ 2019 బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. అస్సలు తెలుగువారు సాధించలేరు అన్న సమయంలో సత్య సాధించాడు. ఉండేది అమెరికాలో కానీ తాను హైదరాబాద్ను, తెలుగు వాళ్ళను మర్చిపోలేదు. తను చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్వ విద్యార్థి మీటింగ్లో తాను పాల్గొన్నాడు. అలాగే 2013లో జరిగిన పాఠశాల 90వ యానివర్సరీలో కూడా పాల్గొన్నాడు. మైక్రోసాఫ్ట్ సహకారంతో ప్రస్తుతం పాఠశాలలో ఉన్న విద్యార్థుల కోసం ఓ ప్రాజెక్టును కూడా నిర్వహిస్తున్నాడు. ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండకపోతే గొప్ప పనులు చేయలేమన్నది ఆయన విశ్వాసం. తన కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండడంతో
అలాంటి విద్యార్థుల కోసం హైదరాబాదులో పాఠశాల నిర్మించాడు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీలు మన దేశం వారు స్థాపించినవి కావు, కానీ మన దేశ కుర్రాళ్ళు ప్రస్తుతం వీటిని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. మన ఆలోచనలు గొప్పగా, సమయస్ఫూర్తిగా, న్యాయంగా ఉంటే మనం ఎంతటి పేదవాళ్ళమైనా అనుకున్నది సాధించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.